మంచిర్యాల జిల్లా లక్సేటిపేటలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కరోనా సోకిందన్న కారణంగా కట్టుకున్న భార్యను భర్త ఏకంగా బాత్రూమ్ లోనే ఉంచాడు. అంతేకాదు ఇంట్లో ఉన్న మరుగుదొడ్డి కూడా ఆమె వాడకుండా ఆంక్షలు పెట్టాడు. గోదావరి రోడ్ గోపాలవాడలో మేడి నరసమ్మ పెద్దయ్య భార్య భర్తలు. నరసమ్మకు 5 రోజుల క్రితం కరోనా సోకింది. ఇంట్లో సరిపడ గదులు ఉన్నా భర్త ఆమెను బాత్రూమ్ లో ఉంచాడు. బయట ఒక గొయ్యి త్రవ్వి అందులో కాలకృత్యాలు తీర్చుకోమన్నాడు. గోత నుండి వచ్చే దుర్వాసన భరించలేక స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ ఇంటికి వచ్చిన పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించి నర్సమ్మకు బాత్రూమ్ నుండి విముక్తి కలిగించారు. బెల్లంపల్లి ఐసోలేషన్ సెంటర్ కు తరలించి మంచి వైద్యం అందిస్తామని నచ్చ చెప్పారు. అందుకు నర్సమ్మ అంగీకరించలేదు. దీంతో ఆమె భర్తను ఒప్పించి ఇంట్లో ఒక గదిని కేటాయించారు. अब भार्य कदा